గిరిజన కాలనీలో విద్యార్థిని విద్యార్థులకు టీన్ సేవియర్ స్వచ్ఛంద సేవా సంస్థ విద్య పరిశుభ్రత మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పేరు పేరున పలకరిస్తూ కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గిరిజనులు ప్రధానంగా విద్యలో వెనకబడి ఉన్నారని, విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని గిరిజనుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ కావేరిగుంట గిరిజన కాలనీలో టీమ్ సేవియర్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయులతో మాట్లాడుతూ టీమ్ సేవియర్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున వ్యక్తిగత శుభ్రత, మహిళల భద్రత మరియు కరోనా సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు ఏప్రిల్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తొలి రోజు చెరువుకట్ట గిరిజన కాలనీ, 2వ రోజు 6వ వార్డు కావేరిగుంట గిరిజన కాలనీ గిరిజనులకు వ్యక్తిగత శుభ్రత మరియు మహిళల భద్రతపై అవగాహన కల్పించామన్నారు. ప్రధానంగా కరోనా సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ సేవియర్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రణీత్, వినిల్, మనీష్, రాజేష్, ధీరజ్ మరియు హర్ష పాల్గొన్నారు. ఇలా ఉంటే మంచిది, ఇలా నడే ఇలా నడుచుకుంటా ఉన్నాను కానీ అతి తక్కువ తప్ప మీకు అరగంటలు ఉంటే 15 నిమిషాలు వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక అవగాహన అనేది కల్పించండి అమ్మా. ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు కరోనా ఇప్పుడు టైం బాగలేదు కదా, మాస్కులు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు కోరుకున్న కళలు నెరవేర్చుకోలేరు. అందుకని వాళ్ళు కోరుకున్న సాధించే వరకు మీరేం ఫోర్స్ చేయొద్దు. అలానే వాళ్ళని తోడుగా ఒక పెద్ద మనిషి ఎవరో ఒకరు వెళ్ళండి వాళ్ళకి తోడుగా. ఇంకోటి వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్నీ ఇంకోటి మా పిల్లకాయలని బడికి పంపిస్తున్నారు కదా, వాళ్ళని చదువుకొనియండి అమ్మా. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకొనియండి. చదువు ఈ కాలంలో చాలా ఉపయోగం. చూస్తున్నారు కదా మన ఏరియా ఎలా ఉందో. వాళ్ళు చదువుకున్నారంటే రేపు మన ఏరియాకి గుర్తింపు తెస్తారు వాళ్ళు. పాప ఒక ఎవరు పోలీసు కానీ టీచర్ కానీ అయ్యారంటే మన ఏరియాకి గుర్తింపు వస్తుంది. ఇంకోటి పైకి వస్తే కావేరిగుంట కానీ పైకి వస్తుంది. వాళ్ళకి గుర్తింపు వస్తే కావేరిగుంట కానీ గుర్తింపు వచ్చినట్టే రేపు అబ్బాయి ఒక పోలీసు, అబ్బాయి టీచర్ అయితే కావేరిగుంట నుంచి ఒక పోలీసు ఒక టీచర్ అయ్యారు నిలబడగలం. మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు వాళ్ళిద్దరినీ తయారు చేయాలి, హైదరాబాద్ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళతో పాటు కనీసం ఒక వాళ్ళు ఎంత చదువుకుంటే అంత కనీసం 10 దాకా చదివించండి. ఎందుకంటే బయట సొసైటీ ఎలా ఉంది అవన్నీ వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో అదే అంతవరకు చదివించండి బయట. మీరు చేసుకోండి, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళండి. మీతో పాటుగా మన ఏరియాకి మంచి స్థాయికి తీసుకెళ్ళండి. చెప్పినంత అర్థమైందా? ఇక అందరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి, స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ బాగా చదువుతున్నారు. ఓకేనా? ఓకేనా? కూర్చోండి, రాగండి. ఎవరు కూడా ఒక నిమిషం లాస్ట్ వినండి. ఓకేనా? ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అందరూ కూడా చదువుకోవచ్చు. స్కూల్లో చెప్పే ప్రతి పాఠాన్ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. సరేనా? అర్థం చేసుకొని మీకు ఎందుకు చెప్తున్నాను అడిగినది, భవిష్యత్తులో మీరు మంచి మార్గంలో వెళ్ళడానికి. ఓకేనా? చాలామంది అవునా కదా, మీరందరూ బాగా చదువుకొని మీరు ఒక స్థాయికి వస్తే మీతో పాటుగా మన ప్రాంతం కూడా ఒక స్థాయికి వస్తుంది. మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. నోరు మంచిది ఊరు మంచిది అనుబంధం లేదు. స్కూల్కి వెళ్తున్నారు, ఇంక మీరు చేయాల్సింది ఏంటి? చదువుకోవడం అవును కదా, చదువుకోవడమే కదా. సందర్భా చదువుకుంటారా? గుర్తుందా మీకు? మాకెవరన్నా ఆయన పంపిస్తే మేము పిల్లల్ని పంపిస్తాం. మీ అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కానీ చాలా నిబద్ధతతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మకండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు, అమ్మని కానీ, నాన్నని కానీ, అన్నని కానీ, తమ్ముని ఎవరో. నెక్స్ట్ మీ పిల్లలు మీ వర్షం వస్తే ఆడపిల్లలు మీరు మా మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 9th 5th అని చెప్తారు. సో మీ లైఫ్ కానీ బల్లో మనకు ఒక సబ్జెక్ట్ నిండా కథలుగా ఉంటాయి. సబ్జెక్ట్స్ తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఇవన్నీ ఎందుకు నీచి ప్రయత్నం చేయాలి? మీకు ఇంట్లో మా అమ్మ వాళ్ళు కథ చెప్తా ఉంటారు. ఇంట్లో నిద్రపోతే అమ్మ వాళ్ళు కథ చెప్తారు కదా, మీకు నిద్రపచ్చడానికి కథలు చెప్తుంటారు. మంచి మంచి కథలు చెప్తుంది కదా. అలాంటి
మీరు భవిష్యత్తులో మీరు ఎదిగే కొద్దీ ఎటువంటి తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా పెద్దవడానికి నేను చెప్తాను. ఓకే, మంచి మార్కులు అడగడానికి నేను చెప్తాను. ఓకేనా? చెప్తాను నీతికి చెప్తున్నా. అలాంటి అలా ఉండాలి, ఇలా ఉండాలి, పాత్ర పురాణాలు పెద్ద ఇలా ఉండేవాడు, ఇలా పెరిగాడు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత్. మేము సేవియర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మేము ఈ వారం మొత్తం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు అవేర్నెస్ వీక్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ గిరిజన కాలనీలలో ఎన్నుకున్న ప్రాంతాలలో పిల్లలకి కానీ లేదా వాడపిల్లలకి కానీ ఎడ్యుకేషన్ గురించి మరియు ఉమెన్ సేఫ్టీ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ వీక్ అని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా నిన్న కావలి చెరువుగడ్డ సంఘంలో వెళ్ళి అక్కడ పేద పిల్లలకి ఆడపిల్లలకి ఉమెన్ సేఫ్టీ మరియు చైల్డ్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పించడం జరిగింది. అలానే ఈరోజు కావేరికొండ గిరిజన కాలనీకి వెళ్ళి అక్కడ పిల్లలకి విద్య పట్ల విద్య యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. అలానే రేపు నలంద స్కూల్, నారాయణ స్కూల్, వివిధ స్కూల్స్లలో కూడా ఇదే ఉమెన్ సేఫ్టీ మీద, చైల్డ్ ఎడ్యుకేషన్ మీద, క్యారెక్టర్ బిల్డింగ్ లేదా వివిధ అంశాల మీద అవగాహన నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు అందిన సపోర్ట్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో కూడా మాకు ఇలాంటి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మేము పీపుల్స్ సేవియర్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్ మాట్లాడుతున్నాము. మేము అవేర్నెస్ వీక్ అనేది కండక్ట్ చేశాము. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఇది జరగనున్నది. అనగా నిన్న ఏప్రిల్ 1వ తేదీ చెరువుకట్ట కాలనీ సంఘం దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్ వేయడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ కావేరిగుంట కాలనీకి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. రేపు అనగా ఏప్రిల్ 3వ తేదీ నలంద స్కూల్లో మరియు వివిధ స్కూల్స్లో మేము క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కోవిడ్ 2.0, ఈ మూడింటి ఉద్దేశించి మేము మాట్లాడదలుచుకున్నాము. థ్యాంక్ యూ.